ఒకప్పుడు జుమ్మంది మన ముందుకు వచ్చిన ఇన్నోసెంట్ తాప్సీ వేరు ఇప్పుడు బోల్డ్గా డైనమిక్గా మాట్లాడే తాప్సీ వేరు మీరు లవ్లో పడ్డారా అని తాప్సీని అడిగితే ఒకప్పుడు పడ్డాను బయట పడ్డాను మళ్ళీ పడ్డాను మళ్ళీ బయటకు వచ్చాను ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది అది లవ్ కాదని అని నవ్వుతూనే నిజం చెప్తుంది తాప్సీ తాప్సీ చాలా ఫెయిర్గా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది దక్షిణాది సినిమాలో నేను ఈ సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది మనకేమో పక్కింటి సాధారణ అమ్మాయిలా హీరోయిన్ కనిపించాలి ఈమెను చూస్తే ఇంత ఫెయిర్గా ఉంది అని దర్శక నిర్మాతలు అంటూ ఉంటే ఫెయిర్గా ఉండటం నా తప్ప అని బాధపడేదట తాప్సీకి ఫెయిర్నెస్ క్రీములు అవసరమే ఉండదు స్వతహాగా తాను వాటికి దూరంగా ఉంటుంది పాటల సన్నివేశాల్లోనే కాస్త మేకప్ వేసుకుంటుందట మీరు ఫెమినిస్టా అని ఎవరైనా అడిగితే అవునని చెప్తుంది అమ్మాయిలకు అబ్బాయిలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు ఉండాలని బాధిస్తుంది అమ్మాయిలు ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరో వచ్చి మనల్ని డ్రాప్ చేయాలనో ఎక్కడికన్నా తీసుకెళ్లాలనో వాళ్ళ కోసం ఎదురు చూడకూడదు మనకేం కావాలన్నా మనమే ముందడుగు వేసి సాధించుకోవాలి అంటోంది తాప్సీ తాను సర్దార్ ఫ్యామిలీ నుంచి వచ్చానని ఇలా మాటలతోనూ చేతలతోనూ రుజువు చేస్తోంది